रेड्डी गारू गौतम गारू नमस्ते सर। नमस्ते अंडी, नमस्ते श्रीनिवास गारु। सर। ఐకాన్ డిబేట్ కి స్వాగతం అండి। చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హార్ట్ ఎక్కిచ్చేటువంటి ఒకటి రెండు క్వశ్చన్ కి రెడ్డి గారును మీరు ఇద్దరు సమాధానం చెప్పాల్సింది సార్। గౌతమ్ గారు జరిగేది ఏంటంటే నేను కుండ ఆంధ్రప్రదేశ్, భద్రం కొట్టినట్టు చెబుతామండి. అదే అదే సార్, అదే అలాగే చెప్పండి, కుండ భద్ర కొట్టి చెప్పండి। ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి వేలు, ఇదేమి పెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం అని చెప్పం, ఎందుకంటే ఇది ఇదో ఎందో వింతో ఏడో వింతో ప్రపంచంలోకి ఎందో వింత అని కూడా చెప్పం, ఎందుకంటే నేరం రుజువులు కాలేదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు కాబట్టి సాధారణంగా ఆ వ్యక్తిని జైల్లో పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి, ఇంకా రిమాండ్ లను ఇంకా ఉండదు కాబట్టి బెయిల్ ఇచ్చేస్తారు, అక్కడితో న్యాయస్థానాలు ఇది మా పరిధి కాదు అని చెప్పని చెప్పగానే చెప్పారు, అంటే ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు। కానీ బెయిల్ వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద అనుకూలంగా తీర్పు వస్తేనేమో స్పీట్లు పంచుకోవడాలు, డ్రమ్ములు మోగించడాలు, డాన్స్ వేయడాలు, ప్రెస్ మీట్లు పెట్టి న్యాయం న్యాయం ధర్మం గెలిచిందని చెప్పటాలు, ఒకవేళ న్యాయస్థానాల్లో న్యాయం నిజంగా గెలిస్తే లేదు న్యాయస్థానంలో అసలు న్యాయమే లేదని చెప్పేటువంటి ప్రయత్నాలు మనం చూసామండి। ఈరోజు ప్రభుత్వ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు, అందులో ఏం చెప్తారంటే పాడిందే పాట ఏదో అని అంటారు, ఆ టైప్ లో ఆయన అప్పుడేం చెప్పాడో స్టార్టింగ్ ఏం చెప్పాడో మళ్ళీ ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాడు, అంటే ప్రజల్ని నమ్మండి అంటారు, నమ్మండి మేము ప్రజలకు చెప్తామంటారు, ప్రజల్ని నమ్మండి అంటారు। గౌతమ్ గారు ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆర్గ్యుమెంట్స్ ని అసలు ఎలా చూడొచ్చు అంటారు, యాక్చువల్గా బెయిల్ ఈస్ రూల్ అంటే ఇన్ మీరు కూడా నమ్మాలి, నమ్మండి అని మిమ్మల్ని కూడా అడిగారు। మీరు అన్నట్టుగా ఇదేం 8వ వింతో 10వ వింత ఏం కాదు. బెయిల్ ఈస్ రూల్ అది భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అది ఒక హక్కు. దాంట్లో అవును సిఐడి ఒక ఆరోపణ చేసింది, అక్రమ అరెస్టు అనే విషయం మీద కూడా సుప్రీంకోర్టులో కూడా నడుస్తా ఉంది. అరెస్టుకు ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ని వాళ్ళు ఫుల్ఫిల్గా చేయకుండా అక్రమంగా అరెస్ట్ చేశారనే అంశం మీదే కదా సుప్రీంకోర్టులో 17A కోసం వెళ్ళింది. అయినా కానీ ఇక్కడ హైకోర్టులో బెయిల్ లభించింది. అది లభించగానే మరి ప్రతిపక్షాలని ఇరుకుని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలనేది వాళ్ళ అభిమతం. దానికి ఆల్మోస్ట్ ఆల్ ఎన్నికలు అయిపోయేదాకా జైల్లోనే పెడదాం అనే కదా ఇప్పుడు పీటీ వారెంట్లు ఇష్యూ చేసి కేసు మీద కేసు కేసు మీద కేసు 6 కేసులు తీసుకొని వచ్చింది. అందులో ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఇందులో ఈ బెయిల్ వచ్చింది. అండ్ ఆల్రెడీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నారు, మెడికల్ రీజన్స్ తోటి బెయిల్ వచ్చింది అనుకున్నా కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెయిల్ వచ్చింది. ఇక నిబంధనల విషయంలో కూడా పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మీరు ఆ నిబంధన పెట్టాలి ఈ నిబంధన పెట్టాలంటే కోర్టు కూడా ఆయనకి ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఒకటి ఇచ్చింది. ఏం చేయాలో మాకు తెలుసు, మీరు మాకేం నేర్పించవలసిన పని లేదు, మేము మీరు వాదనలు వినిపించండి, అందులో ఏది సముచితమో ఏది అవసరమైందో అంతవరకు చూసుకొని ఇందులో ఉన్న మెరిట్స్ ప్రకారంగా మేము తీర్పునిస్తామని చెప్పే కదా ఈరోజు బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్కి అడ్డం పట్టడానికి బయట ఉన్నా లోపల ఉన్నా ఒకటే విధంగా ఉండేటట్టు చెయ్యాలి అని ఒక ప్రయత్నం ఆల్రెడీ కోర్టులో జరిగింది. అది విఫలం అయ్యేసరికి ఇప్పుడు బయట ఇక్కడ వీళ్ళు స్వేచ్ఛాజీవులు కదా, కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రతిదీ మాట్లాడాది కాదు, కానీ బయట మైకుల ముందు అయితే ఎట్టబడితే అట్ట మాట్లాడేయచ్చు. ఆల్రెడీ ఆయనకి మీరు అన్నట్టుగా సకల శాఖ మంత్రి అనే దానికంటే కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మైకు అనేది సుస్పష్టం. మైండ్, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఏం మెదిలితే దాన్ని బయటకు వచ్చే అవుట్లెట్ మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన వచ్చి ఇక మీరు ఇందాక సగమే చెప్పారు, పాడిందే పాటరా పాచిపల్ల దాసడా అని. అది అది యాప్ట్గా మళ్ళీ అదే తిప్పి తిప్పి అదే చెబుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అదంతా కూడా నేరుగా చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఇచ్చారు, తీసుకొచ్చి రిమాండ్ ఉన్న సెంట్రల్ జైలు అధికారికి వాళ్ళకి కదా ఇవ్వాలి అని అంటే వాళ్ళకి ఇస్తే ఏమవుద్దో అందరికీ తెలుసుగా. వాళ్ళు ఎడిట్ చేసింది ఒకటి,
బయటకు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి హెల్త్ బులెటిన్ అని. అసలు ఫ్యాక్ట్స్ చూస్తే వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన వాటిల్లో వేరే ఉంది, వాళ్ళకి ఇస్తే ఏమవుద్దో అందరికీ తెలుసు. అందుకోసమని దాంతో పాటుగా ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నారు కదా, ఇంకా పోయి రిమాండ్ లో ఉన్నట్టుగా అలా లోపల ఉన్న అధికారులకే ఎందుకు ఇవ్వాలి? ఎవరు పేషెంట్ ఎవరు వచ్చారో వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇవ్వటం అనేది డాక్టర్లకి సముచితమైన వ్యవహారం, అందుకని వాళ్ళకే ఇస్తారు. దాన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటే ఈయన డాక్టర్ అవతారం కూడా ఎత్తేశాడు. ఇందులో అంత కాల్షియం ఎంత ఉంటే వీళ్ళకెందుకు, ఇది అంబులెన్స్ వెనుకెడితే తిరగాలని వాళ్ళు ఊరు చవటానికంటే అసలు ఇవన్నీ దాని ఒక మనిషి యొక్క మెడికల్ రిపోర్ట్ మీద మైక్ ఒకటి ముందు పెట్టుకొని ప్రెస్ ముందు మాట్లాడాల్సిన పని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏముంది? ఆ విషయం కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. అదంతా వదిలేశారు, సిగ్గు వెరపు లజ్జ మొత్తం తీసి పక్కన పెట్టేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి మెగలోమేనియాక్ అనే ఒక వ్యాధి ఉంది అని అన్నారు. ఆ రోజే ఆయన అరెస్ట్ చేసి పడేయాల్సింది. మాలిక ఏం చేస్తాం, వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అలాగా అన్నది కాదు. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా అన్నాం అనుకోండి, ఇలాగా ఆయన వెంటనే మనల్ని అరెస్ట్ చేయరు? మరి ఈ విషయం చెప్పారు చెప్పారు ఒక చిన్న మాట అడ్డం ఒక చిన్న మాట అడ్డం చెప్తానండి. ఈ రోజు మన నీటిపారుదల శాఖ మంత్రి పేరేంటి, మన సినిమా ఆయన క్యారెక్టర్ అంబటి రాంబాబు, శ్యాంబాబు అంటండి, శ్యాంబాబా రాంబాబా ఏదో సంథింగ్. ఎందుకులేండి క్యారెక్టర్ల సంగతి ఎందుకు, గానీ ఒరిజినల్ పేరు ఉంది కాదు కదా, అదే అంత ఐడియా పేరు అంబటి రాంబాబు ఏదో రండి. ఈ తెలియదండి ఇక్కడ మంత్రులు ఎవరు ఏంటి అని తెలియదు, శాఖలు కూడా సరిగ్గా అవగాహన ఉండదు ఎవరికి. అంత ముందన్నా రాష్ట్ర స్థాయి నాయకుడు అయి ఉంటే ఐడియా ఉంటుంది. అయితే అతను కూడా ఈరోజు జనాన్ని హెచ్చరించినట్టు ఓ పోస్ట్ పెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది, ఆయన నిర్దోషని కాదు అని చెప్పని చెప్తూనే దీని మీద ముఖ్యమంత్రి గారి మీద ఏదన్నా మాట్లాడితే కనుక తాడు తీసేస్తాను, అంటే తర్వాత మామూలుగా ఉండదని ఏదో వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు, ఆల్రెడీ మొదలెట్టేశారు అది. అంటే మీరు అంటే చంద్ర సీఎం గురించి మాట్లాడితే అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు ముందే. వాళ్ళు ఇస్తారు యోకిండి ఏం చేస్తారు, ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీదే ఉన్నారు. ఇవాళ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టులో ఇప్పుడు పెట్టిన కండిషన్స్ ఉన్నాయి చూడండి, ఒకసారి ముఖ్యమంత్రి గారికి అప్లై చేసుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి 10 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నాడు కదా, ఆయన కూడా ఇలా బయటకు రాకూడదు, రాజకీయ మీటింగ్లు పెట్టకూడదు, ర్యాలీల్లో పాల్గొనకూడదు, పాదయాత్రలు చేయకూడదు, ప్రజల్ని కలవకూడదు, రాజకీయాలు చేయకూడదు అన్నారనుకోండి, మరి ఆయన అసలు సీఎం అయ్యేవాడా? ఆ విషయం కూడా చూసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు, ఆ విషయం ఎందుకు మర్చిపోతారు? ఆ విషయం మర్చిపోయి ఇంకా అదే అంతా గురి గింజ సామెతే, తనకెందున్న నలుపు తనకు తెలియనట్టుగా వాళ్ళకెందున్న నలుపు తెలియకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు ఇందాక అన్నారు పాపం ఆయన అంబటి రాంబాబు గారు నీటి పారుదల శాఖ మంత్రి అని, సరే కరెక్టే మీరు అన్నది కూడా, ఎందుకంటే ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ మాటలు ఎవరు మాట్లాడరు, మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకరు మాట్లాడతారు, లేదంటే అందువల్ల ఐడియా లేదండి, ఐడియా లేదు. అందుకని మీకు మీకు కొంచెం ఐడియా తక్కువగా ఉండి ఉంటది. మొన్నంటే శ్యాంబాబు గారి అని ఒక క్యారెక్టర్ మీద ఆయన కొంచెం ఐడియా వచ్చింది, ఢిల్లీ దాకా వెళ్ళొచ్చాడు కాబట్టి మీకు ఆ పేరు గుర్తున్నట్టుంది. పాపం ఆయన పేరు రాంబాబు, అలా గుర్తుందండి. అంటే ఇప్పుడు మనకి రెండు సినిమాలు కూడా వేశారు ఆయన, అదే ఆ శాఖ మీద డైలీ రివ్యూ చేస్తున్నారు అనుకోండి, ఆ శాఖ మీద డైలీ రివ్యూ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు కొండపద్దలు గౌతమ్ అంటే ఎవరు అని అంటే కొండపద్దలు సుబ్బారావు గారు అబ్బాయి, కొండపద్దలు అని యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. సో ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తాను నేను, తన కోసం తడుకోను అవసరం, మీకు పని అది కాబట్టి. ఇప్పుడు నా శాఖ ఇప్పుడు ఆయన శాఖ ప్రతిరోజు ఒక రివ్యూ నిర్వహించినా లేదంటే ఆ శాఖ మీద ఏదైనా జరుగుతున్నా ఆ శాఖ గురించి మాట్లాడుతుంటే తెలిసిద్ది. ఆ శాఖ గురించి మాట్లాడినవాడు ట్విట్టర్ లోనే ఎక్కడో చోట పోస్టులు పెట్టుకునేవాడు ఎలా ఎంతవరకు గుర్తుంచుకుంటాం, ఇలాంటి ట్విట్టర్ లో పోస్టులు పెట్టేవాళ్ళు ఇంతమంది ఉన్నారండి, అవును ఇంతమంది ఉన్నారు ఎలా తెలిసింది? ఎందులో ఇతను ఒకడు ఏదో వైసీపీ కా వైసీపీలో ఉండేటువంటి ఒక నాయకుడు అనుకున్నాను నేనైతే నిజంగా. ఆ ఎవడో అసలు ఏ శాఖకు మంత్రో కూడా తెలియదు నాకు. మొన్నటి వరకు హోంశ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పిల్లలు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఎవరు అడిగితే చెప్తా చెప్తాను చూస్తాను, డిగ్రీ చదివే పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ డిగ్రీ చదివే పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఎవరు అడగండి. ఆ మంత్రి ఎవరు ఈ మంత్రి ఎవరు అంటే కొంచెం ఆలోచించుకోవాల్సిందే, బూతుల మంత్రి ఎవరంటే అందరికి బాగా తెలుస్తుంది.
మాది అరగంట పూర్తి అయిందండి, అక్కడికి నిక్నేమ్లు బాగా ఉన్నాయి. తెలుస్తుంది. ఓహో, అలాగా అలా తెలియాల. ఓకే 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 అండి, ఓకే ఆ ఓకే. బంగారం మంత్రి ఎవరు అంటే అందరికి బాగా తెలుస్తుంది. రైట్ అవన్నీ రైట్ రైట్ మీరు ఆ అట్లా కూడా కొంత పేరు గణాయించారు. సరే, ఆ విషయం తీసి పక్కన పెడితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది. బెయిల్ ఈజ్ రూల్, అది అందరికి వర్తించే అంశం. మరి మన ప్రాథమిక సూత్రాల్లోనే ఉంది, అది బెయిల్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ కారణాలతోటి బెయిల్ ఇస్తారు అనేది దాంట్లో స్పష్టంగా కూడా చెప్పారు. వాళ్ళు 409 ఒక సెక్షన్ కూడా పెట్టారు, అందులో మనీ లాండరింగ్ జరిగింది, అల్టిమేట్ బెనిఫిషరీ చంద్రబాబు నాయుడు గారే అనే ఆరోపణ కూడా చేశారు. కానీ ఒక్క ఆధారం కూడా లభించలేదు వాళ్ళకి. వాళ్ళు ఒక్క ప్రాథమికంగా ఒక ఆధారం అన్నా సమర్పించి ఉంటే గనక ఈ రోజు బెయిల్ ఆగిపోయి ఉండేదేమో. అలాంటి ఆధారం ఏది సమర్పించిన కారణానికి బెయిల్ వచ్చింది, అది వాళ్ళ అసమర్థత. ఆ అసమర్థతని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం మైకుల ముందు బొబ్బలు పెడుతూ ఉన్నారు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు, ఈ బెయిల్ అసలు బెయిలే కాదు అన్నట్టుగా ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళు వేసుకున్న ప్లాన్లు మొత్తం పటాపంచలు అయిపోయే రోజులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడితే తెలుగుదేశం పార్టీ కకావికలం అయిపోతుంది. రానున్న 5 సంవత్సరాలు, ఈ 5 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు బయటకు రాకుండా కేసు మీద కేసు, కేసు మీద కేసు అనేసి అలా ఉంచితే నెక్స్ట్ విజయం మనదే అని ఆశించారు. ఎందుకంటే పోటీ ఉన్నప్పుడు ఒక ఎంత వెనకటికి ఒక సామెత ఉండేది, అమ్మ అమ్మ నేను పరుగు పందెంలో సెకండ్ వచ్చానమ్మా అని పిల్లవాడు వెళ్ళి అమ్మకి చెప్పుకున్నాడట. అవునా నాయన, చాలా మంచిది, ఫస్ట్ ఎవరు వచ్చారంటే పక్క ఫలానా పక్కింటి అబ్బాయి వచ్చాడు అంటే, ఇంతకీ ఎంతమంది పరిగెత్తారు రా నాయన అంటే ఇద్దరమే పరిగెత్తామమ్మా అన్నట్టు, ఇప్పుడు వీళ్ళే కింద పడ్డా కూడా పై చేయి నాదే అని చెప్పుకోవటం కోసం ఇలాంటి బొబ్బలు మైకు ముందు పెడుతూ ఉన్నారు. మరి ఆ విషయంలో మేము మిగతాది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ఏమేం కార్యక్రమాలు ఉన్నాయి, ఇక ఈ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ లభించిన తర్వాత ఆయన ఈ 28 వరకు ఇంటర్మ్ బెయిల్లో ఉన్న కండిషన్స్ అప్లై అవుతాయి, ఆ తర్వాత నుంచి మామూలు బెయిలే అప్లై అవుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మద్దతు రావటం మొదలు పెడితే చూడండి ఇంకెంత ఆర్భాటంగా ఉంటుందో. ఆల్రెడీ మీడియాలో సింహభాగం చంద్రబాబు నాయుడు గారు కేటాయించేశారు. ఆయన అరెస్టు జరిగిన దగ్గర నుంచి మీడియాలో ఆయన తప్ప వేరే లేదు, టీడీపీ పార్టీ గురించి తప్ప వేరే ఆలోచన లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎప్పుడు వస్తుంది, 17A అంటే ఏమిటి, 17A ఎవరెవరికి వర్తిస్తుంది, సిద్ధార్థ లూథ్రా ఎవరు, ఇక ముకుల్ రోహిత్గి ఎవరు, ఈరోజు మా పల్లెటూరులో రచ్చబండ మీద చెట్టు కింద అరుగు మీద కూర్చునే వ్యక్తిని అడిగినా కూడా 17A పైనుంచి కింద వరకు వివరిస్తూ ఉన్నారండి. 2018లో అమెండ్మెంట్ ఏం జరిగింది, దానికి ముందున్న కేసులు అయితే ఎలా ఉంటుంది, తర్వాత అయితే ఎలా ఉంటుంది, 17A అప్లికబుల్ కాదు చంద్రబాబు నాయుడు గారికి అని అంటే నరేంద్ర మోడీ మీద ఎన్ని కేసులు వస్తాయి, అమిత్ షా మీద ఎన్ని కేసులు వస్తాయి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు వస్తాయి, 17A అప్లికబుల్ అవుతుంది అని అంటే తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ వాళ్లే వివరంగా చెప్పుకునే స్థాయికి ఇప్పుడు రాజకీయాలని ఎంత అప్డేట్ చేశారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చంద్రబాబు నాయుడు గారి తోటి. అలాగే మొన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు అరెస్టు యాక్చువల్ గా మాకు అది ఒక దెబ్బ లాంటిదే, కానీ మేము ఈ పేద ప్రజల డబ్బుని వేస్ట్ పోకుండా చేయడానికి నిబద్ధతతో ఉన్నాం కాబట్టి దాన్ని దేన్ని లెక్క చేయకుండా అరెస్ట్ చేశామని చెప్పారు. మరి ఈ రోజు వీళ్ళు బయటకు వచ్చారు కదా, మరి దీని మీద కలుగుతారు ఏం చెప్పలేని అంశాలు కాబట్టి వాళ్ళు ఇంకా అదే వాళ్ళకు వచ్చిన ధోరణిలో మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. అదేనండి, రాజకీయ నాయకుడు ధోరణికి గాని నాలికి గాని నరం ఉండదు కాబట్టి ఎప్పుడు ఎలా కుదిరితే అలా మాట్లాడుకునే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం అనేది ఒక పక్కన పెడితే అసలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ విధానాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా అంటే వాళ్లకు వాళ్లే బయటకు వచ్చి చెప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్, నమస్తే. రెడ్డి గారు సార్ చెప్పండి. సార్ రెడ్డి గారు ఏమి లేదు, ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి, గౌతమ్ గారు చెప్పినట్టు రచ్చ పండుగ కూడా జరిగినటువంటి చర్చా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారి బెయిల్, చంద్రబాబు గారి జైలు, ఆయన ఎప్పుడు బయటకు వస్తారు, ప్రజల్లోకి వెళ్తారు, ఎలా వస్తారా, వెళ్తారా లేదా, ఇంకా ఆ తర్వాత ఈ కోర్టులు కండిషన్స్ వీటి వల్ల ఇంకా ఆయన ఎన్నికల ప్రచారంలో ఉంటారా ఉంటారా అని చెప్పి చాలా వరకు ఎదురు చూసారు. పార్టీ క్యాడర్ కూడా,
పార్టీకి ఆర్డర్ కూడా అసలు ఏం జరుగుతుందో తెలియక తలపట్టుకున్నటువంటి పరిస్థితుల్లో హైకోర్టు ఈ రోజు బెయిల్ వచ్చింది. 29 నుంచి యథావిధిగా రాజకీయ కార్యక్రమాలు చేసుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు, చంద్రబాబు నాయుడు గారు గతంతో పాటు పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు, ఆయన పర్యటనలు కానీ, ఆయన పాట తీరు కానీ, ఆయన ప్రవర్తన కానీ, ఆయన ప్రసంగాలు కానీ, పార్టీ బలాబలం కానీ, ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు టోటల్ గా అన్ని అంశాలు? మబ్బు విడిచిన ఎండ ఎలా ఉంటుందో, గ్రహణం తొలగిన సూర్యుడు కాని చంద్రుడు కాని ఎలా ఉంటారో అలా వెలిగిపోతున్నారండి చంద్రబాబు నాయుడు గారు. 28వ తేదీ వరకు ఆ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి, ఆ తర్వాత స్వేచ్ఛగా రాజకీయాలు చేయొచ్చు. ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇది న్యాయం గెలవలేదు, ఉత్త బెయిలే వచ్చింది, ఆ తర్వాత జైలుకి వెళ్తారు ఇదేదో చెప్తున్నారు. అలా చెప్పే వాళ్ళు అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కూడా చెప్తే బాగుంటది. 10 ఏళ్ళుగా బెయిలు మీద ఉన్నవాడు ఉత్తముడైపోయాడు, 16 నెలలు జైల్లో చెప్పకూడు తిన్నోడు ఉత్తముడైపోయాడు, హత్యా రాజకీయాలు చేసినాడు ఉత్తముడైపోయాడు, కోడికత్తి డ్రామా వేసినాడు ఉత్తముడైపోయాడు, బాబాయిని ఎవరు చంపారో పట్టుకోలేని వాడు ఉత్తముడైపోయాడు, హింసావాది అవినీతి పడు ఉత్తముడైపోయాడు. చంద్రబాబు నాయుడు ఒక్కరే వీళ్ళకి సజ్జల రామకృష్ణ రెడ్డి గారికో లేదో ద్రోహిగా కనిపిస్తున్నారని. అంటే ఇది చిత్రీకరించి ప్రజల్లో ఏదో అదేదో జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, డబ్బు తిన్నాడని చిత్రీకరించడం కోసం, అబద్ధాలని ప్రచారం చేయడం కోసం తప్పుడు కేసులు పెట్టారు. ఇది అక్రమ కేసులు అని. అక్రమ కేసు అని ఎందుకు అంటున్నానంటే మొత్తం అందులో ఆధారాలు ఏమీ లేకపోయినా ఎప్పుడో ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిందంటూ 4.5 ఏళ్ళ తరువాత కేసు పెట్టడమే అక్రమం. నిజంగా నేరం జరిగి ఉంటే సరే, ఈరోజు ఎక్కడో ఒక మా ఇంట్లో దొంగతనం పోయిందండి, దొంగతనం పోతే ఇప్పుడే కదా కేసు పెడతాను, 4 ఏళ్ళ తర్వాత మా ఇంటికి ఎవరో ఆయన వచ్చిన్నాడు ఆయన దొంగతనం అని నేను కేసు పెట్టగలను పోని. ఒకవేళ 4 ఏళ్ళ తర్వాత పెట్టాను, మా ఇంట్లో నగలు పోయింది, ఆ నగలు వెతకండి పలానా వాళ్ళు ఇంట్లో ఉంటాయి అంటే ఆ ఇంట్లో దొరికి ఉంటే ఓహో ఇక్కడ దొంగతనంగా వచ్చిన నగలు ఏడు దొరికాయి కాబట్టి ఇతను దొంగ అయి ఉండొచ్చు కానొచ్చు. ఇప్పుడు అది ఎక్కడ పోయిందో ఆధారాలు ఉన్నాయా? స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో జరిగింది అంటున్నావు, డబ్బు పోయింది. ఎక్కడ పోయింది? చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో ఉందా, వాళ్ళ భార్య అకౌంట్ లో ఉందా, లోకేష్ గారి అకౌంట్ లో ఉందా, లేదు అచ్చెం నాయుడు గారి అకౌంట్ లో ఉందా? ఎక్కడా లేదు. పార్టీకి ఏదో ఫండ్ వచ్చి ఉంటే ఆ పార్టీ ఫండ్ వచ్చిందే ఇది అంటారు. ఎవరైనా చెప్పేదానికి అర్థం ఉండాలండి. ఆ రికార్డుని ఇప్పుడు మా ఇంట్లో బంగారం ఉంది, ఏదో నగలు ఉంది అనుకోండి, ఎక్కడన్నా ఒక షాపులో మీదే ఇది అని చెప్పడానికి మీ దగ్గరే రిసిప్ట్ ఉండాలి, పలాని షాపులో కొన్నాను అదే నగ మీ ఇంట్లో ఉంది నాదే అని. అంటే నగలు అందరి దగ్గర ఉంటాయి, దాదాపు ఒక షాపులో ఒకే విధమైన కొన్ని వేల చైన్లు, నెక్లెస్లు, అడ్డీలు ఏదో ఉంటాయి, అవి ఎవరు ఇంట్లో ఉంటే వాళ్ళు కాదు కదా, ఆధారం ఉండాలి. అలా ఎలాంటి ఆధారాలు లేకుండా పెట్టడం అక్రమం, తర్వాత ఆయన అరెస్ట్ చేయడం ఇంకా అక్రమం అని. అంటే ఒక ఎవరిని హఠాత్తుగా వెళ్ళి అరెస్ట్ చేస్తా అంటే ఈయన ఏదో విదేశాలకు పారిపోతున్నారు, ఆ దొంగ సొత్తులు దాచేస్తున్నారు, లేదా సాక్ష్యాలు చెరిపేస్తున్నారు, ఇతను వదిలితే అన్యాయాలు జరిగిపోతుంది, పట్టుకోలేదు పరిగెత్తి వెళ్ళి పట్టచ్చు. ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు, సభలు సమావేశంలో మాట్లాడుతున్నారు, రాత్రిలో పడుకుంటున్నారు, అందరికీ తెలుసు కదా అర్ధరాత్రిలో పోయి వేధించాల్సిన పని ఏముంది, ఉదయం రావచ్చు కదా, ఉదయం 6కో 7కో 8కో వచ్చి ఆయన టిఫిన్ చేసిన తర్వాత అయ్యా మీరేం సారానద్దర్లే పోని, అయ్యా మీ మీద ఈ కేసు ఉంది, ఈ కేసులో మీరు నిందితులు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, దయచేసి మాతో సహకరించండి రెండని తీసుకోవచ్చు, దానికంత రాద్ధాంతం చేసి 30 గంటలు గడిపి మళ్ళీ అరెస్ట్ ఒక టైంలో చూపించి అక్కడ చేసి అంటే 24 గంటల లోపల చూపాలని రకరకాల తంటాలు పడి ఏదో చేశారు. అన్ని అలానే అవకతవకలు, సమయానికి వాళ్ళ లాయరు ఆధారాలు ఇవ్వరు, మళ్ళీ వాయిదా అడుగుతారు, మాకు ఇంకొద్ది టైం కావాలంటారు, ఇవన్నీ డ్రాగ్ ఆన్ చేస్తూ ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే పెట్టాలన్న కుట్ర చేశారు. ఇలాంటివన్నీ తప్పే కదా, మీకు ఉంటే ఆధారాలని ఇచ్చేసేయండి కోర్టుకి, కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా చూస్తాం.
ఇప్పుడు ఈ రోజు కూడా అవి లేవు ఇవి లేదు రేపిస్తామంటే మళ్ళీ వాయిదా తీసుకోవడానికి అండి, వాయిదా తీసుకోవడానికి ఎత్తుగడలు వేస్తూ ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు ఏదేదో కుట్రలు చేశారు. అయితే ఇవేమీ జరగలేదు, పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి కనీసం ఈ 2 నెలల లోపలైనా ఆయనకి బెయిల్ వచ్చింది. తిరిగి అద్భుతంగా రాజకీయాలు చేస్తారు, వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేనండి, ఏదైనప్పుడు ఏంటంటే ఒక విషయాన్ని తిప్పి 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 చూపించేలా తిప్పినంత మాత్రాన అదే మారిపోదు, అదే విషయం అదే జరిగింది అదే ఉండదు. అంటే మనం ఎలా తిప్పినా ఎలా మాట్లాడినా మనం తెలివితేటలో ఎంతలా ప్రయోగించినప్పటికీ వాస్తవం వాస్తవమే. అంటే ఒక వ్యక్తిని ఎంతవరకు మనం అడ్డుకోగలమో ఎంతవరకు నియంత్రించగలమో అంతవరకు నియంత్రించగలుగుతాం తప్ప దానికి ముందుకి ఏంటి అనేది మన మన స్థాయి దాటిన తర్వాత వ్యవస్థలు వేరుంటాయి, అది కోర్టులు ఉంటాయి, ఆ వ్యవస్థ వేరుంటది. సో ఈ మన మన రాజకీయంగా ఏదైనా చేయొచ్చేమో కానీ వ్యవస్థలను మాత్రం ఏమి చేయలేం. కాబట్టి వ్యవస్థలు బలంగా వ్యవస్థలను నమ్మే వ్యక్తులు అయితే వ్యవస్థను గౌరవించే వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు బేడి మీద నాటకాలు ఆడుతూ బేడి తిరుగురు. అయితే వ్యవస్థను గౌరవం లేక వ్యవస్థని కించపరుస్తూ నేరాలను కూడా చేయని వాళ్ళకి ఆపాదించే ప్రయత్నం చేస్తూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది ఈ రాజకీయ పార్టీ నాయకులు, ఈ వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నాయకులు మాత్రమే చెల్లిందని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, నమస్తే.